గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజస్ యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకున్నాను. సో గైస్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, ఎస్ఎస్సి జీడీ మెడికల్ కోసం మనకు నోటీస్ అయితే మనకు రిలీజ్ అయింది కదా, 17th నుంచి స్టార్ట్ అవుతుందని. సో ఇప్పుడైతే మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి లైవ్ అయ్యాయన్నమాట. మీరు crpfonline.com మనకు ఫిజికల్కి ఎలా అయితే మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అదే వెబ్సైట్లో నేను ప్రెజెంట్ అయితే ఉన్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, మనం లాగిన్ అంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి క్యాండిడేట్స్ మస్ట్ క్యారీ 4 రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ అట్లీస్ట్ 1, అంటే మనకు ఆధార్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా. మీదేం లేదండి, ఒక 8 ఫోటో కాపీస్ పట్టుకెళ్ళండి, మీరు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకెళ్ళండి. ఆల్రెడీ నేను డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టుకోలో ప్రీవియస్ వీడియోస్ చేశాను అండ్ మెడికల్లో మనకి ఏంటంటే జరుగుతాయని కూడా ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఇంకా ఇన్ డీటెయిల్డ్ వీడియో కూడా నేను అసలు ఎలా జరుగుతుంది, ఐ టెస్ట్ ఎలా జరుగుతుంది అండ్ టీఎన్ఎస్ కోసం అది కూడా నేను క్లియర్గా చెప్తాను. క్లియర్గా ఫాలో అవ్వి, కంగారు లేకుండా హ్యాపీగా ఇప్పటి నుంచే రిజర్వేషన్ చేసుకోండి. అండ్ రిటర్న్ టికెట్ అయితే మాత్రం రిజర్వేషన్ అప్పుడే చేసుకోవద్దు, ఎందుకంటే మనకి 2 to 3 days అయితే మాత్రం మెడికల్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో 2 to 3 days అవుతుంది కాబట్టి అబ్బాయిలకైతే ప్రాబ్లం లేదు, అమ్మాయిలకైతే మాత్రం అక్కడ చూసుకోండి. అందరికీ హైదరాబాద్ మ్యాక్సిమం పడుతుంది కూడా. సో చూసుకొని రిజర్వేషన్స్ అయితే మాత్రం చేసుకోండి. 2 టికెట్ అయితే మాత్రం రిజర్వేషన్ చేసుకోండి. వచ్చేదానికైతే మనకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కంగారు ఏం లేకుండా మనం అన్నీ కూల్గా చేసుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. సో మీరు ఇక్కడ చూసినట్లయితే క్లియర్లీ ఇక్కడ ఉండి, ఇక్కడ క్లియర్ ఇచ్చారు కదా, ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ మీ రిజిస్ట్రేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై, లేకపోతే రోల్ నెంబర్ తెలిస్తే రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ 9+8 అంత ఒకటి సెర్చ్ కొడితే మీకు క్లియర్గా మీకు అడ్మిట్ కార్డ్ అదే డౌన్లోడ్ అవుతుంది. సో అడ్మిట్ కార్డ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఎలా ఇచ్చారో అదైతే మాత్రం మనం చూద్దాం అనమాట. మనకి అడ్మిట్ కార్డ్ ఓపెన్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను కదండి. సో ఇక్కడ 22 జులై వచ్చిందనమాట ఈ క్యాండిడేట్కి అయితే మాత్రం. సో సిఆర్పిఎఫ్ రంగారెడ్డి 2, సో గ్రూప్ సెంటర్ ఏదైతే ఉందో రంగారెడ్డి, సో అక్కడికైతే మనకి సెంటర్ అయితే వచ్చింది. సో క్లియర్లీ అక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ సెంటర్ కూడా వచ్చింది. సో మీరు వెంటనే ఐఆర్సీటీసీ వెబ్సైట్కి వెళ్ళి హ్యాపీగా రిజర్వేషన్ చేసుకోండి, లేదా బస్కి వెళ్తాను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలోకి వెళ్ళిపోతానంటే మీరు అక్కడికైనా వెళ్ళొచ్చు. ఈవెన్ మీరు మన ఛానల్లోని పోలీస్ టైం రంగారెడ్డిది అవ్వచ్చు, హకీంపేట్ అవ్వచ్చు, చంద్రయాన్ గుట్ట అవ్వచ్చు. సో ఈ 3 సెంటర్ రివ్యూ కూడా నేను చేశాను. సో అక్కడ క్యాండిడేట్స్ కూడా మీకు చెప్పారు క్లియర్లీ ఎలా ఉండాలి, అక్కడ దగ్గరలో ఎంత దూరం అనే క్యాండిడేట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను. ఆ కాల్స్ కూడా వినండి. సో ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి, యాజ్ వెల్ యాజ్ మీ సీనియర్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా చాలా యూజ్ అవుతుందండి. సో ఈవెన్ నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను, దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ క్లియర్గా చెప్పాను. సో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈసారి కూడా అడ్మిట్ కార్డ్ కిందనైతే మాత్రం ఏం మారలేదన్నమాట, సేమ్ అంతే. ఇక్కడ సర్టిఫికేట్స్ కోసం నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ స్టడీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీస్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా అండ్ ఎనెక్షర్స్ మనకు ఉండాలి, అది కూడా నేను చెప్పాను. అండ్ మనకి ఆధార్ కార్డ్, మీ ఫొటోస్, మీ పెన్, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఒక ఫెవికాల్ చిన్నది ఉంటుంది కదా అది, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఇవన్నీ అయితే మాత్రం అడ్మిట్ కార్డ్తో సహా పట్టుకుని వెళ్ళండి. అండ్ ఫిజికల్లో పాస్ అయిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ పాస్ అయిన సర్టిఫికేట్ కూడా మీరు పట్టుకెళ్ళండి. అండ్ రిజర్వేషన్స్ చేసుకోండి ఫ్రెండ్స్, అని చక్కగా ముందే వెళ్ళండి, ఒక రోజు ముందే మీరు వెళ్ళండి. మీరు సేమ్ డే వెళ్తాను అలాగే కాదు, ఒక రోజు ముందు వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి సెంటర్ దగ్గర ఉండడం బెస్ట్. మనం మీరు హడావిడి హడావిడిగా వెళ్ళిపోయి మధ్యలో మళ్ళీ మనకి కొద్దిగా మళ్ళీ హెడ్ ఏక్, ఫీవర్ అలాంటివి వస్తే మళ్ళీ అదొక తలనొప్పి మనకి. అందుకనే కూల్గా వెళ్ళండి సేఫ్టీగా. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే బాడీని కూల్గా ఉంచడం ట్రై చేయండి, ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఎక్కువ రీమెడికల్ రాసింది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కింద, ఎందుకంటే యూరిన్ అనేది మనకు వైట్గా ఉండాలండి. యూరిన్ అనేది ఎల్లోగా ఉంటే వాళ్ళు రీమెడికల్ అంటే మనకు దానివల్ల ప్రాబ్లం ఏం కాదు, అనవసరంగా మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా డే ఉండాలన్నమాట. సో అందుకే నేనేం చెప్తున్నాను, మీరు ఇప్పటి నుంచే వారానికి 2 సార్లు అయినా కొబ్బరి పండు లీటర్ తాగిననుకోండి, బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా యూరిన్ క్లియర్గా పాస్ అయిపోతుంది అండ్ మీకు ఏ టెన్షన్ ఉండదు అనమాట. అండ్ ఇప్పటి నుంచే మీరు ఇంకా ఏంటంటే లాస్ట్ టైం హార్ట్ బీట్ కోసం కూడా చాలా మందికి మనం మెడికల్ రాస్తారనమాట. సో ఇప్పుడు కూడా మీరేంటి జంప్స్ అనేవి చేస్తుండండి. సో జంప్స్ ఒక 20 జంప్స్, 30 జంప్స్, లేకపోతే సెటప్స్ అలాంటివి చేస్తూ ఉంటే మనకు హార్ట్ రేట్ ఏంటంటే ఇప్పటి నుంచే కొద్దిగా అలవాటు అవుతుంది కదా, మీరు ఒకేసారి జంప్ చేసినప్పుడు మరీ హైగా పెరిగిపోతుంది, నామినల్గా ఉంటుంది అనమాట. సో ఇప్పటి నుంచే డైలీగా మీరు జంప్స్ కూడా మెల్లమెల్లగా స్లోగా ఒక 20 జంప్స్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్, లేకపోతే సెటప్స్ గుంజీలు తీయడం అలాంటివి ఏమైనా చేస్తే ఏంటంటే హార్ట్ రేట్ మనకు ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేసి ఉంటాం కదా నామినల్గా అయిపోతుంది అనమాట. అండ్ ఇవే మ్యాక్సిమం. సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఇంకా మంచి వీడియో తేనందుకు అయితే ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక కమెంట్ మీరు ఏం చేస్తారంటే మీ డేట్ ఎప్పుడు పడ్డది, మీ సెంటర్ ఎక్కడ, అది మాత్రం కమెంట్ చేయండి. 17th అంటే 17th స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో అప్పటి నుంచి మన ఛానల్లోని ఫస్ట్ ఫీడ్బ్యాక్ కాల్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఇంపార్టెంట్ క్యాండిడేట్. సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో మీరేం కంగారు పడద్దు, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యు ఆర్ ఫ్రీ టు కాల్ ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా మీ అందరికీ, సియాద్రి రాజు. నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మన టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్, మీరు నాకు కాల్ చేయొచ్చు. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ గైస్ విత్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, ఓకేనా? సో వెరీ ఆల్ ది బెస్ట్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.